అప్పుడు అతని వాల్యూ 15 రూపాయల టికెట్ అని అనుకుంటే నేను 150 రూపాయల సినిమా తెస్తా, నేను కానీ ఎవడు కానీ. అది ఓకేనా గవర్నమెంట్కి? అప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ చెప్తుందా? ఏం చెప్పాలది? 15 రూపాయల టికెట్టే పెట్టాలి కాబట్టి నువ్వు కేవలం 1500 రూపాయలతో సినిమా తీయాలి అని చెప్పాలా? అది చెప్పలేదు. లేకపోతే గవర్నమెంట్లే ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారు అనిల్ యాదవ్ గారు, అయితే మన కొడాలి నాని గారు, వైఎస్ జగన్ గారు, వాళ్ళందరూ కలిసి కెమెరా ఈ వర్క్ ఇవన్నీ చేసి వాళ్ళు రాజమౌళి కన్నా ఫ్యాంటాస్టిక్ సినిమా తీసి పేదవాళ్ళకి 15 రూపాయలు కాదు, 5 రూపాయలు కాదు, ఫ్రీగా చూపించండి. మీకు ఆ కెపాసిటీ ఉంటే, ఆ కెపాసిటీ లేనప్పుడు ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ ప్రతిభని వాళ్ళకున్న దాన్ని తగ్గించడం కేవలం మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఫండమెంటలీ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. సెకండ్ పాయింట్ అండి, ఇప్పుడు ఒక ఒక కాంటెక్స్ట్, ఇది ఒక సినిమా, సినిమా అవచ్చు, హోటల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ప్రోడక్ట్ ఫ్యామిలీ. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఇంటీరియర్ డెకరేషన్ అవ్వచ్చు, ప్రపంచం మొత్తంలో ఇట్ వర్క్స్ ఆన్ బ్రాండ్ వాల్యూ.